వన్ వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 4.2లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, అలాగే ఎక్సర్సైజ్ 4.2కి ముందు ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లోని మిగతా వీడియోస్ను చూడటం కోసం ఛానల్లోనికి వెళ్ళి ప్లేలిస్ట్లో చూసినట్లయితే 8th క్లాస్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఆ చాప్టర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఎక్స్ప్రెస్ ది నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అనే టాపిక్ గురించి చూద్దాము. స్టాండర్డ్ ఫామ్ లో ఉండే నెంబర్స్ అనేవి ఏ ఇంటూ 10 పవర్ n ఫామ్ లో ఉండాలి. ఏ వాల్యూ 1 to 9 నెంబర్స్ రాయాలి. ఎన్ వాల్యూ n ఈజ్ అన్ ఇంటీజర్, n బదులుగా మనం ఇంటీజర్ ని రాయొచ్చు. ఇంటీజర్ మీన్స్ ఏదర్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగటివ్ నెంబర్ ఆర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ 5458 ని స్టాండర్డ్ ఫామ్ లో రాసినట్లయితే మనకి ఏ ప్లేస్ లో 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి. సో 5కి ముందు అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ని 3 ప్లేసెస్ లెఫ్ట్ కు జరుపుతున్నాం. సో 5.458 ఇంటూ లెఫ్ట్ కి జరిపినట్లయితే గనక 10కి పవర్ లో పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఎన్ని ప్లేసెస్ జరుపుతున్నాము? 1, 2, 3. సో పాయింట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి 10కి ఎక్స్పోనెంట్ లో 3 అనే నెంబర్ ని రాస్తాము. సో ఇది ఏ ఇంటూ 10 పవర్ n అనే ఫామ్ లో ఉంది. ఇక్కడ ఏ ప్లేస్ లో పాయింట్ కి ముందున్న నెంబర్ హోల్ నెంబర్ పార్ట్, పాయింట్ కి తర్వాత ఉన్నది డెసిమల్ పార్ట్. ఈ హోల్ నెంబర్ పార్ట్ లో ఉండే నెంబర్ అనేది 1 to 9 కి నెంబర్స్ కు మధ్యలో మాత్రమే ఉండాలి. కాబట్టి మనం 5కి తర్వాత పాయింట్ ని జరిపేశాము. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. 0.000003 ఈ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి అంటే పాయింట్ రైట్ సైడ్ న ప్లేసెస్ జరపాలి. సో 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ జరుపుతున్నాం కాబట్టి 10కి పవర్ లో 6 వస్తుంది. రైట్ సైడ్ జరిపితే గనక -6 వస్తుంది. ఎక్కడికి జరపాలంటే 3కి ముందు. సో 3 × 10⁻⁶ అనేది ఈ నెంబర్ యొక్క స్టాండర్డ్ ఫామ్. మనకి కొన్ని డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చమని, అవి ఎలా చేయాలో చూద్దాము. పేజ్ నంబర్ 93లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. చేంజ్ ది నంబర్స్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్ అండ్ రీరైట్ ది స్టేట్మెంట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ అన్ని స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి. ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ టు ఎర్త్ ఈజ్ 1496, తర్వాత 7 జీరోస్ ఉన్నాయి. 8 జీరోస్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 జీరోస్ ఉన్నాయి. ఈ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి. సో ఏ ఇంటూ 10⁻⁴ అనే ఫామ్ లో రాసినట్లయితే ఏ వాల్యూ 1 కి 9 కి మధ్యలో ఉండాలి. సో పాయింట్ అనేది 1 తర్వాత రావాలి, లెఫ్ట్ కి జరగాలి పాయింట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ప్లేసెస్ లెఫ్ట్ కి జరగాలి. సో ఈ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో గనక రాసినట్లయితే 1.49 × 10⁻⁷ ప్లేసెస్ లెఫ్ట్ కి జరుగుతున్నాం కాబట్టి 10⁻⁷ అని రాసాము. లెఫ్ట్ కి జరిగినప్పుడు ఎక్స్పోనెంట్ లో పాజిటివ్ నెంబర్ ని రాయాలి. ది యావరేజ్ రేడియస్ ఆఫ్ సన్ ఈజ్ 69,69530 కిలోమీటర్స్, 6,95,000 కిలోమీటర్స్. ఈ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాసినట్లయితే పాయింట్ 6 తర్వాత రావాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ జరుగుతుందో కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ మనం పాయింట్ ని మూవ్ చేయాలి. సో 6.95 × 10⁵ అని రాస్తాం. 5 ప్లేసెస్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినట్లయితే పాజిటివ్ నెంబర్ రాయాలి, 6.95 × 10⁵. అలానే థర్డ్ ప్రాబ్లం, ది థిక్నెస్ ఆఫ్ హ్యూమన్ హెయిర్ ఈజ్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 0.05 to 0.001 సెంటీమీటర్స్. ఈ రెండు నెంబర్స్ కి స్టాండర్డ్ ఫామ్ లో రాసినట్లయితే పాయింట్ 3 ప్లేసెస్ రైట్ కి జరగాలి. సో 5 × 10⁻³ రైట్ కి జరిగినట్లయితే ఎక్స్పోనెంట్ లో మైనస్ వస్తుంది, 3 ప్లేసెస్ జరుగుతుంది. 1, 2, 3, 5 తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి -3 అని రాసాము. అలానే ఇది 1 × 10⁻³ అవుతుంది. పాయింట్ 1 తర్వాత రావాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, 3 ప్లేసెస్ కు మూవ్ అవుతుంది కాబట్టి 1, 2, 3, 10⁻³. ఫోర్త్ ప్రాబ్లం, ది హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8848 మీటర్స్. ఈ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాసినట్లయితే పాయింట్ లెఫ్ట్ సైడ్ 3 ప్లేసెస్ జరగాలి, 1, 2, 3.
సో 8.848 ఇంటూ 10 పవర్ 3, లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎక్స్పోనెంట్లో పాజిటివ్ నెంబర్ని రాస్తాము. సెకండ్ ప్రాబ్లం, రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ కూడా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం 0.40456, ఈ నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లో రాసినట్లయితే 0.5 places రైట్కి మూవ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5 ఇక్కడికి రావాలి, 4 తర్వాత రావాలి. సో 4.56 ఇంటూ 5 places మూవ్ అవుతుంది కాబట్టి 10 పవర్ 5, రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం కాబట్టి -5 రాస్తాము. సో ఇది ఒకసారి చూసినట్లయితే ఏ ఇంటూ 10 పవర్ n ఫామ్లో ఉంది, ఏ ప్లేస్లో రాసే నెంబరు 1, 1, 2, 9 నెంబర్ మాత్రమే ఉండాలి, ఇది 4. సో 4.56 ఇంటూ 10 పవర్ -5. అలానే నెక్స్ట్ ప్రాబ్లంలో 0.5 వరకు జరగాలి. సో 5.29 ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుందో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 7 places రైట్కి మూవ్ అవుతుంది, సో -7. నెక్స్ట్ ప్రాబ్లంలో 0.8 వరకు మూవ్ అవ్వాలి. సో 8.5 ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ అయింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 రైట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి -9, 10 పవర్ -9. ఏ ఇంటూ 10 పవర్ n ఫామ్లో ఉంది, పాయింట్ ముందున్నటువంటి హోల్ నెంబర్ పార్ట్లో ఉండే నెంబరు 1, 2, 9 మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 0.6కి తర్వాత రావాలి, అంటే ఇక్కడ ఉన్న పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 6.02 ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 places లెఫ్ట్కి మూవ్ అవుతుంది కాబట్టి 10 పవర్+9 రాస్తాము. అలానే మరొక ప్రాబ్లంలో ఇక్కడ కూడా మనకి 0.3 తర్వాత రావాలి. సో 3.54 ఇంటూ లెఫ్ట్కి మూవ్ అవుతుంది కాబట్టి పాయింట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 places. సో 10 పవర్ 10 లెఫ్ట్కి మూవ్ అవుతుంది కాబట్టి 10 పవర్+10. 0.4 తర్వాత రావాలి. సో 4.37 ఇంటూ ఆల్రెడీ 10 పవర్ 4 ఉంది, మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. పాయింట్ 1, 2, 3, 4, 4 places రైట్కి మూవ్ అవ్వాలి. రైట్కి మూవ్ అయినట్లయితే -4 వస్తుంది. ఈ 10 పవర్ 4 అనేది మనకి లెక్కలో ఇచ్చింది, ఇది పాయింట్ రైట్ సైడ్ మూవ్ అయినందుకు కాను మనం 10 పవర్-4 అని రాసాము. ఇప్పుడు ఇక్కడ రెండు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని కనుక యాడ్ చేసినట్లయితే 4-4 0 అవుతుంది. 4.37 ఇంటూ 10 పవర్ 0, 10 పవర్ 0 మీన్స్ 1. ఎనీథింగ్ బేస్ ఏది ఉన్నప్పటికీ ఎక్స్పోనెంట్లో 0 ఉంటే కనుక దాని వాల్యూ 1 అవుతుంది. సో 4.37 ఇంటూ 1 అంటే 4.37. అలాగే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది సన్ ఇచ్చారు, 1, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 zeros ఉన్నాయి. 0.1 తర్వాత రావాలి. సో 1.4 ఇంటూ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి 10 పవర్ 9 places లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 10 పవర్ 9 అనేది ఈ డయామీటర్ ఆఫ్ సన్ అనే దానికి స్టాండర్డ్ ఫామ్. డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 7, 5, 4 zeros ఉంది. 0.1 తర్వాత రావాలి, అంటే పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 1.275 ఇంటూ లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 7 places మూవ్ చేస్తున్నాం కాబట్టి 10 పవర్ 7 లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 10 పవర్+7 పాజిటివ్ నెంబర్ అన్నమాట. మనకి ఎక్స్పోనెంట్లో పాజిటివ్ నెంబర్ కనుక వస్తే అవి బిగ్ నెంబర్స్, ఎక్స్పోనెంట్స్లో నెగిటివ్ నెంబర్ కనుక వస్తే అవి స్మాల్ నెంబర్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎక్సర్సైజ్ 4.2లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడ 0.9 వరకు మూవ్ అవ్వాలి. సో 9.47 ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 places రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 10 రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మైనస్, 10 places మూవ్ అయింది. సో 10 పవర్ -10. సెకండ్ ప్రాబ్లంలో 0.5 వరకు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 0.5 తర్వాత 5 వరకు మూవ్ అయితే 5.43 ఇంటూ ఎన్ని ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, లెఫ్ట్ సైడ్ కాబట్టి 10 పవర్ ప్లస్ 11 పాజిటివ్ నెంబర్.
అలానే థర్డ్ ప్రాబ్లంలో 4 తర్వాత పాయింట్ రావాలి. అంటే ఈ నెంబర్లో పాయింట్ ఎక్కడా లేదు, ఎక్కడా లేదంటే ఇక్కడ ఉందని అర్థం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 4.83 ఇంటూ లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్, 1, 2, 3, 4, 5, 6, 7, 7 ప్లేసెస్. సో 10 పవర్ 7 లెఫ్ట్ సైడ్ కాబట్టి 10 పవర్ ప్లస్ 7. ఇది ఏ ఇంటూ 10 పవర్ n ఫామ్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. పాయింట్ ముందు ఉండే నెంబర్ 1, 2, 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లంలో పాయింట్ 9 వరకు రావాలి. సో 9.298 ఇంటూ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతున్నాము, 1, 2, 3, 4, 5 ప్లేసెస్ రైట్ సైడ్ కాబట్టి -5. నెక్స్ట్ ప్రాబ్లంలో పాయింట్ 5.295 తర్వాత రావాలి. సో 5.29 ఇంటూ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ప్లేసెస్ 1, 2, 3, 4, 5 ప్లేసెస్ 5 ప్లేసెస్ రైట్ సైడ్ కాబట్టి -5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది యూజువల్ ఫామ్ అని ఉంది. అంటే స్టాండర్డ్ ఫామ్లో రాసిన నెంబర్స్ని యూజువల్ ఫామ్లో రాయాలి. ఈ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ స్టాండర్డ్ ఫామ్లో రాసే ప్రాబ్లమే థర్డ్ ప్రాబ్లం కూడా అటువంటిదే. సో థర్డ్ ప్రాబ్లం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైజ్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఈజ్ 0.12345660s 4. ఈ నెంబర్కి ఎక్స్పోనెంట్ స్టాండర్డ్ ఫామ్ 4 ఇంటూ పాయింట్ 4 తర్వాత రావాలి. సో 4 ఇంటూ 4 తర్వాత ఇక నెంబర్స్ లేవు కాబట్టి ఇక్కడ వరకు తీసుకురావాలి. ఎన్ని ప్లేసెస్, 1, 2, 3, 4, 5, 6, 7 7 ప్లేసెస్. అలానే రైట్ సైడ్ తీసుకొస్తున్నాం కాబట్టి -7. సెకండ్ ప్రాబ్లంలో ది సైజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ 0.12345 50s 7 పాయింట్ 7 వరకు మూవ్ చేయాలి. సో 7 ఇంటూ ఎన్ని ప్లేసెస్, 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ రైట్ కాబట్టి -6 7 ఇంటూ 10 పవర్ -6. థర్డ్ ప్రాబ్లం ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్, పాయింట్ అనేది ఇక్కడ ఉన్నట్లు, సో లెఫ్ట్ కి మూవ్ చేయాలి, 3 వరకు మూవ్ చేయాలి. సో 3 ఇంటూ ఎన్ని ప్లేసెస్ కౌంట్ చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లేసెస్. 8 ప్లేసెస్ లెఫ్ట్ కాబట్టి +8 అని రాస్తాము, 3 ఇంటూ 10 పవర్ 8. ఫోర్త్ ప్రాబ్లంలో ది డిస్టెన్స్ బిట్వీన్ ది మూన్ అండ్ ది ఎర్త్ ఈజ్ 3844673 0s. ఇక్కడ మనకి ఎటువంటి పాయింట్ లేదు, పాయింట్ లేనప్పుడు చివరి ఉన్నట్లు అనమాట. సో పాయింట్ 3 వరకు మూవ్ అవ్వాలి. 3 పాయింట్ మనకి జీరోస్ ఉన్నట్లయితే రాయాల్సిన అవసరం లేదు, మనకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 8, 4, 4, 6, 7 వరకు రాయాలి. ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతున్నామో 3 వరకు కౌంట్ చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లేసెస్. 8 ప్లేసెస్ లెఫ్ట్ కాబట్టి +8 అనేది ఈ నెంబర్ కి స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో ది చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్, చాలా జీరోస్ ఇచ్చారు, లాస్ట్ 16 అని ఉంది. సో పాయింట్ 1 వరకు మూవ్ అవ్వాలి, 1.6 ఇంటూ ఎన్ని ప్లేసెస్ రైట్ కు మూవ్ అవుతున్నామో లెక్కేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 18 ప్లేసెస్ రైట్ సైడ్ కాబట్టి -18 అని రాస్తాము. సిక్స్త్ ప్రాబ్లంలో థిక్నెస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ 0.0016 సెంటీమీటర్స్, పాయింట్ 3 ప్లేసెస్ రైట్ కి మూవ్ అవ్వాలి. సో 1.6 ఇంటూ రైట్ కి మూవ్ అవుతుంది కాబట్టి -3 ప్లేసెస్ -3 1.6 ఇంటూ 10 పవర్ -3. సెవెంత్ ప్రాబ్లంలో ది డయామీటర్ ఆఫ్ ఎ వైర్ ఆన్ ఎ కంప్యూటర్ చిప్ ఈజ్ 0.12345 0s 5 0.5 వరకు మూవ్ అవ్వాలి. సో 5 ఇంటూ ప్లేసెస్ 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ మూవ్ అయింది కాబట్టి 10 పవర్ 6 రైట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి -6 5 ఇంటూ 10 పవర్ -6 అనేది ఈ నెంబర్ కి స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. సో మిగిలిన ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.